हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल सफिया वीडियोस एंड टेलरिंग्स। वीडियो वे कैबेजी पकोड़ी एला प्रिपेर ईजीगा सिंपल वीडियो चूदा फ्रेंड्स। मनम एलागो डायरेक्ट कैबेजी तिन्नलेम काबट्टी इला ईजी पद्धति कैबेजी पकोड़ी चेसुको तिनोच्चु अन्नमाट। अदे विधंगा पिल्ललु कूडा चाला इष्टपड़तारु अन्नमाट ई रेसिपीनी। ओके फ्रेंड्स, मरी वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, षेर चेयंडी, सब्सक्राइब चेयंडी, पक्कने उन्न बेल बटन प्रेस चेयंडी। ओके फ्रेंड्स, मरी मनम नेक्स्ट अयिते रेसिपीनी स्टार्ट चेद्दाम। ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ క్యాబేజీ వరకు తీసుకున్నాను అన్నమాట, మన ఇష్టం అన్నమాట। అది సన్నగా తరుక్కోవచ్చు, బార్గా కానీ లేకపోతే మధ్యలోకి కానీ సన్నగా తరగొచ్చు అన్నమాట। ఇదిగోండి హాఫ్ కేజీ వరకు ఇలా తరిగేసి పెట్టుకోవాలన్నమాట। ఇప్పుడు దీన్ని మనం ఒక లోతైన గిన్నె, వెడల్పాటి గిన్నెలో నుంచి గిన్నెలోకి ఇలా తీసుకోవాలన్నమాట। ఇలా తీసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం। ఫస్ట్ సాల్ట్ ఫస్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని దీన్ని ఫస్ట్ మనం కలుపుకోవాలి ఇలా, ఎందుకంటే మనము పిండి అవన్నీ వేసే లోపు మనకి ఇది ఇందులో వాటర్ ఫామ్ అవుతుంది కాబట్టి మనకి వాటర్ పోసుకొని అవసరం ఉండదు అన్నమాట। అందుకనే ముందైతే ఆనియన్స్ కైనా క్యాబేజీ కైనా సరే కొంచెం మనము సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇదిగోండి వాటరీ వాటరీగా అవుతుంది అన్నమాట। ఇప్పుడు వచ్చేసి దీంట్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకుందాం। అదే విధంగా ఒక స్పూను జీలకర్ర, ఇదిగోండి ఒక హాఫ్ స్పూను వాము, మనకి రుచికి సరిపడా కొంచెం కారం, కలర్ కోసం కొంచెం పసుపు, ఇవన్నీ వేసుకొని ఫస్ట్ అయితే ఇలా కలిపేసుకుందాం। ఇదిగోండి ఇలాగ మొత్తం మ్యాష్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోవాలన్నమాట। కప్పు మొత్తం వేయన అవసరం లేదన్నమాట, మనకి ఎంత కావాలంత కలుపుకుంటా దీనికి యాడ్ చేసుకుంటా సరిపోకపోతే వేసుకోవాలి। కాకపోతే ఏంటంటే ఇది వాటర్ వేసుకోవద్దు, ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఎక్కువైపోతే ముద్ద ముద్ద అయిపోద్ది పకోడీ, మన క్రిస్పీగా రాదన్నమాట। విడివిడిగా ఉంటేనే మనకి క్రిస్పీగా ఉంటుందన్నమాట। సో మనం చూసుకుంటా యాడ్ చేసుకోవాలన్నమాట, పిండిని చూసుకుంటా యాడ్ చేసుకోవాలి। కొంచెం మొత్తం కలిసేలాగా మనం వేసుకున్న ఇంగ్రీడియన్స్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। ఇదిగోండి ఇలాగ మొత్తం మనకి కలిసిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట। వాటర్ ఏమన్నా మీకు పడితే మాత్రానికి కంపల్సరీగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి, నాకైతే సరిపోయిన అన్నమాట వాటర్. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం। అదే విధంగా ఒక మూడు లేదా రెండు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందాం స్పైసీ కోసం, అంటే కారం కూడా యాడ్ చేసాం కాకపోతే పచ్చిమిర్చి వేసా కూడా అదొక టేస్ట్ ఉంటుంది అన్నమాట। ఇదిగోండి మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట। ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేద్దాం। ఇదిగోండి ఇలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలన్నమాట, మనం రెండోసారి వేసుకున్నాం కదా అవి కూడా, ఇదిగోండి ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా మన దగ్గర, పచ్చిమిర్చి కూడా మనం ఇందులో వేసుకోవాలి। ఇందులో వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకొని వాటితో పాటు తింటే చాలా బాగుంటాయి అన్నమాట। నూనెలో ఫ్రై చేసుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి। ఇదిగోండి ఈ విధంగా మనం అయితే కొంచెం వీటిని లైట్గా ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇదిగోండి ఇలాగ ఫ్రై చేసుకొని వీటిని మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా ఇదిగోండి ఈ విధంగా దీని మీద వేసుకోవాలన్నమాట। ఇదిగోండి ఇలాగ మనకైతే మనకి నచ్చని వెజిటేబుల్ని కూడా ఇష్టంగా మనమైతే వండేసుకున్నామన్నమాట। ఇదిగోండి ఫ్రెండ్స్, మనకైతే ఇదిగోండి ఈ విధంగా క్యాబేజీ పకోడా అయితే రెడీ అయిపోయిందన్నమాట, చూసారు కదా।
డైరెక్ట్ గా కర్రీ చేసుకొని తినలేము కాబట్టి ఇదిగోండి ఈ విధంగా చేసుకొని మన పిల్లలకు కూడా పెట్టొచ్చు అన్నమాట చాలా క్రిస్పీ అంటే క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట ఇదిగోండి ఇలా చూడండి బాగా ఫ్రై అయ్యాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మళ్ళీ ఇంకొక వెరైటీ వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై